సో మేడం, అంటే మనం నేను మాట్లాడినా మనం డయాబెటీస్ గురించి మాట్లాడాల్సిందే, బికాస్ మనకి డయాబెటీస్ క్యాపిటల్ అని చెప్పి పేరు వస్తుంది, ఇంకా రానున్న రోజుల్లో కూడా డయాబెటీస్ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో దీని గల కారణాలు ఏంటి? కెన్ వి ప్రివెంట్ డయాబెటీస్? డయాబెటీస్ ప్రివెన్షన్ టాప్ ప్రయారిటీ, తప్పకుండా చేయాలి, చేయొచ్చు. ఓకే, డయాబెటీస్ రివర్సల్ ఇనీషియల్ స్టేజెస్లో డయాబెటీస్ డిటెక్ట్ అయ్యి రెండు మూడు నెలలే అయింది, ఆర్ 6 నెలలు అయింది, చాలా తక్కువగా ఉంది డయాబెటీస్, రివర్స్ చేయొచ్చు. కానీ ఎందుకు పెరుగుతున్నాయి డయాబెటీస్ రిస్క్స్ అంటే, ఓవర్ ఈటింగ్, సర్ప్లస్ ఫుడ్, టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ లేదు అసలు, టైంతో రెస్ట్రిక్షన్ లేకుండా ఈటింగ్, ఓవర్ ఈటింగ్, సర్ప్లస్ ఫుడ్, సెడెంటరీ బిహేవియర్, కూర్చున్న చోటే కూర్చున్నట్టు ఉండడం, మూమెంట్ తగ్గిపోయింది, ఎక్సర్సైజ్ తగ్గిపోయింది, అలాగే అన్హెల్దీ ఫుడ్ పెరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రోజన్ ఫాస్ట్ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ పెరిగిపోయాయి. సో అండ్ స్ట్రెస్ పెరిగిపోయింది. వీటన్నిటి వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తొందరగా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు 20s లో 30s లో ఉన్న వాళ్ళలో కూడా Type 2 diabetes చూస్తూ ఉన్నాం. అంటే దానికి పిల్ అనేది ఆన్సర్ కాదు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే డయాబెటీస్ ఒక్కసారి వచ్చి పిల్స్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసి లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకోలేదు అంటే కాంప్లికేషన్స్ ఎక్కువ, తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. సో ఉట్టి ప్రివెన్షన్తో పోయే డిసీజెస్ని క్రానిక్గా మనం తెచ్చిపెట్టుకున్నట్టు అనమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్పై 50-80% తగ్గింపు.